మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ విసెంట్, ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకు చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు, అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మచాటి బిడ్డలా, మొగుడు పక్కన బిడ్డలు ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు, కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో బట్టతలో విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళచోటు వెనక ఉన్నది గాజు కన్నో మెల్ల కన్నో గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే ఆ వంకరకాలో చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవునో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. ఈ డైలాగ్ ను ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు, మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు, మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా? మా తాత మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడు అయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగడు లేని మగాడు వల్ల ఎందరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంత మంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంత మంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాన్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని పూర్తిగా మార్చేయాలని గొంత చుచ్చుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా, సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకటి లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలు నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తలతిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారిన్ కాదు, ఇండియా. అక్కడ దాకా ఎందుకే? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాల రైటు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది, కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సామసవరావు, ఒప్పుకుంటున్నావా? సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదనండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారన్నమాట, ఒకరి పక్కన ఒకరు పడుకుంటారన్నమాట, ఒకరింగిలు ఒకరు తింటారన్నమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరు 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంత మంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికొక చంపదెబ్బ కావాలి.
భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మొగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనంటే సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ముంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది, మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర. జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసిండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరు స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం.